మూడు రాజధానులపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అందలవలస నియోజకవర్గాలోని తగరం గ్రామంలో కళాశాల ప్రారంభోత్సవానికి చేసిన ఆయన మాట్లాడారు. మూడు రాజధానులపై పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదన్నారు. న్యాయస్థానం కూడా ప్రభుత్వం చేసిన చట్టంపై మరలా చట్టం చేసే అధికారం లేదని కోర్టుకు తెలిసినందున న్యాయ సలహాలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రభుత్వానికి చట్టం చేసే అధికారం లేనప్పుడు గత ప్రభుత్వానికి ఉండదు కదా కొత్త చట్టం చేయాలంటే అని ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంకు సిఆర్డీఏ చట్టం రాష్ట్ర పునర్విభజన చట్టంలో లేదు కదా అన్నారు. మన గవర్నమెంట్ తీసుకోలేదు, న్యాయ నిపుణులతో అయితే చర్చిస్తా ఉంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోర్టు ఒక రెండు విషయాలు చెప్పింది. గత ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో దాని మీద మళ్ళీ చట్టం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి లేదని. మరి ఈ ప్రభుత్వానికి లేనప్పుడు గత ప్రభుత్వానికి కూడా ఉండదు కదా. ఒకవేళ మీరు చట్టం చేయాలంటే బైఫర్కేషన్ యాక్ట్ని అమెండ్ చేయాలని. సిఆర్డీఏ చట్టం అనేది బైఫర్కేషన్ యాక్ట్లో లేదు కదా. ఎన్ని మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. విదిన్ దట్ లిమిట్స్లోనే మనం బారోయింగ్స్ అన్ని చేస్తున్నామని దీనిలో ఇందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం